హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు బాగున్నారా నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ ఇది వ్లాగ్ అయితే ఈ ఉగాది రోజు వ్లాగ్ అండి కొంచెం 2 డేస్ అయిపోయింది పెట్టక ఇప్పుడైతే వ్లాగ్ అయితే మీకు ఉగాది రోజు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ గుమ్మం చూపించాను గుమ్మానికి ఎంత ముద్దుగా ఉన్నాయో మామిడాకులు మా నెక్స్ట్ అలాగే వేపాకు అలాగా చాలా బాగుంది కదా అని ఒక చిన్న క్లిప్ అయితే గుమ్మానిది అయితే చూపించాను ఇక్కడ ఇది నా చిన్ సింపుల్గా పూజ అది అయితే రండి ఇప్పుడైతే మనం బ్లాగ్లోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ నుంచి నాకు ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ లైక్ చేయండి లైక్ చేస్తే నా వీడియోస్ ఇంకెక్కువ స్ప్రెడ్ అవుతాయి దానివల్ల ఒక చిన్న లైక్ చేస్తే నాకు హోప్ ఉంటుంది ఇప్పుడైతే మనం బ్లాగ్లోకి వెళ్తాము ఇది ఉగాది రోజు అని చెప్పాను కదా బ్లాగ్ చిన్న ఫస్ట్ అయితే పూజ చేశాను పూజ చేసి ఫ్రెష్ అప్ అయ్యి అన్నీ మంచి నీట్గా పూజ చేస్తే చాలా ఫీలింగ్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది కదండి ఏమైతే క్లిప్ అయితే తీయలేదు ఒక చిన్న పూజ క్లిప్ అయితే తీశాను అది నా పూజ అంతా కంప్లీట్ అయినాక తీశానండి ఇక్కడ మేమైతే ఎక్కడికి రెడీ అవుతున్నామో తెలుసా అసలు అనుకోలేదు ఊరికి వెళ్దాము అనేసి అయితే చాలాసేపు ఆలోచించి అయితే మొత్తానికైతే ఊరికైతే ప్రయాణం అయితే చేసేస్తున్నాము మా ఊరికి వెళ్తున్నాము ఇక ఊరికి వెళ్ళే ముందు హడావిడి చూసారా 9 అవుతుంది టైం అయితే పూజ కంప్లీట్ చేసి పిల్లలకు ఫ్రెష్అప్ చేసి వాళ్ళకి టీ పెట్టి వాళ్ళకి పాలు పోసి నేను అప్పుడు టీ పెట్టేసుకొని నేను రెడీ అవుతున్నాను ఇక్కడ నా హెయిర్ స్టైల్ అస్సలు బాగాలేదండి సింపుల్గా జడ వేశాను పచ్చి మీద అసలు హెయిర్ అస్సలు బాగాలేదు నేను హెయిర్ అన్నీ వేసుకొని పూలు పెట్టుకున్నాక మా బాగుండి అసలు హెయిర్ బాగాలేదు నువ్వు లూజ్గా తీసేసుకో అని చెప్తున్నాడు అక్కడ అదే చెప్తున్నాడు బాగాలేదా అంటే బాగాలేదు అసలు కుదరలేదు జడ అనేసి అన్నాడు ఏ పోనీలే పర్లేదులే అని అయితే అట్నే ఇసిపెట్టేశాను తర్వాత నాకెందుకు నచ్చలేదు అసలు జడ కూడా తర్వాత ఎక్స్చేంజ్ చేసేసాను ఇక్కడ ఊరికి అయితే వెళ్తున్నామని చెప్పాను కదా అనుకోలేదు ఊరికి పోదాము అనేసి అయితే ఏదో ఇక వెళ్దాం పద అంతా అంటే ఎప్పుడైతే అప్పుడైతే ప్రయాణం అయితే సిద్ధంగా అయిపోయాను రెడీ అయిపోయాము ఇంకా చూసారా వెనకాల మా పిల్లలు పళ్ళు అవుతురు మా బావ టీ తాగుతుండు నేనైతే రెడీ అవుతున్నాను నేను కూడా టీ తాగేస్తాను టీ తాగేసి ఇంకొంచెం ఫాస్ట్గా రెడీ అయిపోయి మళ్ళీ ఆ రెడీ అని ఏం లేదు ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను మళ్ళీ హెయిర్ స్టైల్ మళ్ళీ ఇప్పేసి జడ వేసుకొని మళ్ళీ డోర్ లాక్ చేసేసి వెళ్ళిపోయాము మేమైతే ఇక్కడ నేను ఇయర్ రింగ్స్ పెడుతున్నాను అండి ఇయర్ రింగ్స్ ఉన్నాయి పెద్ద ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా అవి అయితే పెడుతున్నాను పెట్టాను ఆల్రెడీ తీసేసాను వద్దు బాగాలేదు అనేసి అంటే ఆ శారీకి దానికి మ్యాచింగ్ కాలేదు అందుకే తీసేసి మళ్ళీ నా ఇయర్ రింగ్స్ పెట్టాను ఎట్టినా ఊరికి వెళ్దామంటే ఫుల్ హడావిడి ఉంటుందండి అది మనం పోయేది ఒకటే రోజైనా కానీ ఏదో మర్చిపోతున్నాము ఏదో ఉండి ఏదో అనిపిస్తూనే ఉంటుంది ఇక్కడ మేమైతే బైక్ మీద వెళ్తాం కాబట్టి ఎండకు అసలు ఎండాకాలం సమ్మర్ వచ్చేసింది కదా కళ్ళకు బాగా ఎఫెక్ట్ దుమ్ము కానీ డస్ట్ కానీ వేడి కానీ చాలా బాగా పడుతుంది మేమైతే బైక్ మీద వెళ్ళిన ప్రతిసారి మాత్రం స్పేడ్స్ అయితే కంపల్సరీగా పెట్టుకుంటాము పిల్లలకి మాకు ఇంట్లో అందరికీ ఉన్నాయి స్పేడ్స్ అయితే ఇక్కడ నాకు స్పేడ్స్ 2-3 రకాలుగా ఉన్నాయి కానీ అవన్నీ కొంచెం లూజ్గా ఉండి జారిపోతున్నాయి మళ్ళీ నాకు సెట్ అవ్వట్లేదు ఫస్ట్ పెట్టుకున్న అద్దాలే బాగున్నాయి నాకు ఇవి అంటే ఇవి అని అన్నాడు మా బావ తనే పెట్టుకున్నాడు ఇవి ఇచ్చాడు ఆఖరికి ఇవి కూడా బాగాలేదు గుడ్డిదాని లెక్క ఉన్నానని ఎక్కిరిచ్చాను వద్దన్నాను ఇంకొకటి ఇచ్చాడు అది కొంచెం పర్లేదు ఇక అక్కడికి అది పెట్టుకున్నాను అయినా కానీ అసలు బండి మీద వెళ్ళేటప్పుడు పెట్టుకోలేదు ఇంకొక చల్లబడ్డది ఆ రోజు వాతావరణం అయితే మా సేఫ్ అనుకున్నాము ఇక్కడ మేము ఊరికి వెళ్తున్నామని చెప్పాను కదా ఆ వెళ్ళినప్పుడు మా ఊరు దగ్గరలో కోటూరు గుట్ట అనేది ఉందండి స్వామి కోటూరు గుట్ట టెంపుల్ అనేది ఒక ఊరుంది ఆ ఊర్లో ఓం నమ శివ టెంపుల్ అయితే ఉంది అక్కడికైతే వెళ్తాము ఇప్పుడు ప్రతిసారి వెళ్తూ ఉంటాము ఈసారి కూడా వెళ్ళా అంటే ఉగాదికి అనేం కాదు కానీ ఆ ఊరు మీదకెళ్ళి వెళ్తాము కాబట్టి ఈసారి అయితే వెళ్దాం పద టైం ఉంది కదా అనేసి అయితే మేమైతే గుడికి వెళ్ళాము ఉగాది రోజు ఈ గుళ్ళో చాలా పబ్లిక్ ఉంటారండి కానీ ఇవాళ లేరు పండుగ కాబట్టి చాలా తక్కువ పబ్లిక్ ఉన్నారు శివరాత్రి టైంలో కార్తీక మాసాల్లో ఇలా శ్రావణ మాసంలో అయితే ఫుల్ పబ్లిక్ ఉంటారు అసలు రష్ అసలు ఫుల్ ఉంటుంది ఇక్కడ కోతులు చూసారా ఎలా ఉన్నాయో అసలు ఏమైనా బండి మీద మనము ఏదైనా వస్తువు పెట్టామంటే అసలు ఉండనే ఉండదు మామూలుగా బండి లోపల కవర్స్లో
ఏమన్నా టవల్స్ కానీ చిన్న చిన్నవి పెట్టినా కానీ మొత్తం తీసేస్తాయి. అలా ఉంటాయి కోతులు ఇక్కడ. మన చేతిలో ఏదైనా సరే లాక్కెళ్తుంది. చాలా జాగ్రత్త కేర్ఫుల్గా అయితే వెళ్ళాలి. అంటే కోతుల భయం అనుకుంటుంది అంతే, భయం లేకుంటే పర్లేదు. చూసారా కొన్ని మేట్స్ అయితే ఉన్నాయి, 30 మేట్స్ దాకా అయితే ఉంటాయి మేట్స్ స్టెప్స్ అయితే. మేమైతే అవి ఎక్కేసి వెళ్తున్నాము. లోపల దర్శనం కూడా చేసుకున్నాము. లోపలికి తీయద్దు కదా టెంపుల్లో అనేది అయితే నేను తీయలేదు. దర్శనం చేసుకుని బయట చేసినప్పుడు బొట్టు పెట్టుకున్నాము, బొట్టు పెట్టుకుంటున్నాము అన్నం. లోపలికి పోదాం అండి, లోపల కొట్టు. లోపల ఇంకో దేవుడు ఉంది కదా. అక్కడ చూడ కొబ్బరికాయ కోసం డాన్స్. అరే పెట్టండి, చేయబాడు దానికి ఇస్తాడే అయిపో. ఏమన్నా జాంతలి జాంతలి అమ్మడు పోరా దానికే అడి ఇస్తా పెట్టు. ఓ భయం వాణ్ణి ఒక్కడ దా తీసుకోలే. ఆ ఇప్పుడు తీసుకుంద ఇచ్చిన లేదా అందరు ఎంటర్ అమ్మ ఫోటో బాగా వస్తుంది. అమ్మలు ఎంటర్ ఏ మానైతీరా ఏమనే పద ఏమనే ఇక టక్కడక్క పదండి అంతే పద. ఇక్కడ ఫైనల్గా అయితే ఇంటికైతే వచ్చేసాం. 12 అయిపోయింది. 10:30కి అయితే బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి. ఇంటికి వచ్చేసరికి 12 అవుతుంది. ఇంకా టెంపుల్కి వెళ్ళే వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. అక్కడ ఒక 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఆగాం కదా, అందువల్ల లేట్ అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి 12 అయింది టైం అయితే. ఇక్కడ పచ్చడి అయితే తాగుతున్నాము. ఉగాది పచ్చడి అంటే తెలుసు కదా అందరికీ. అదైతే మా మామయ్య చేశాడు, అందరికీ పోస్తున్నాడు. మా పిల్లలు వాళ్ళందరూ తాగేశారు, మేము లేటుగా వచ్చాం కాబట్టి మాకు మళ్ళీ మా మామయ్య పోస్తున్నాడు. ఇక్కడ చూసారా బచ్చప్పాలు, మేమైతే బచ్చప్పాలు తినేస్తున్నాం అండి. మీరందరూ తినేసారా? నేను సార్ బచ్చప్పలు ఒక్కటి కూడా చేయలేదు, ఎందుకంటే మా అత్తమ్మని వచ్చేసరికే చేసేసింది, మా చెల్లె కూడా నేను వచ్చేవరకే చేసేస్తుంది. ఇక్కడ మేము వచ్చేసరికి లేట్ అయింది కాబట్టి మేము తినేస్తున్నాము అంతే. అక్కడ మా పండు మా అమ్ములు మా ఫ్రూటీ చూడండి ఒక్కసారి, అప్పాల కోసం ఎలా చేస్తుందో అల్లరి చూడండి ఒకసారి ఎలా తిందో. నా ప్లేట్ దగ్గరకు వచ్చి గుంజుకొని తింది మరి తను. అయితే ఇక్కడ మేమైతే కుడుక బచ్చప్పాలు అండ్ పప్పు బచ్చప్పాలు మా చెల్లె చేసింది, బాగున్నాయి. కానీ ఎక్కువ నేను స్వీట్ తిన్నాను కాబట్టి కొంచెం తక్కువనే తింటాను. ఒకటి తిన్నాను తర్వాత ఊరుకున్నాను అంతే. ఇక్కడ చూడండి మా ఫ్రూట్ ఎలా వస్తుందో చూడండి. నాకు ఇష్టలేదు, మా పెద్దమ్మ 2 ప్లేట్స్ పెట్టుకుంది అనుకొని వచ్చేసి తీసుకుంటుంది. పిల్లలకు స్వీట్ పెట్టామంటే అదే అలవాటు అయిపోతుంది చూడండి ఒక్కసారిగా ఎలా తింటుందో.
మొత్తం ఫేసు డ్రెస్సు మొత్తం అన్నిటికీ తింటుంది, అందరు తింటున్నారు, నేనెందుకు తినద్దు అని మా ఫ్రూట్ తల్లి ఆరాటం చూడండి. తింటుంది దగ్గులేస్తుంది అనేసి మా అత్తమ్మ అయితే తీసేది వద్దు అనేసి వెనుకకు తీసుకుంది. ఇక్కడ లంచ్ అయిపోయాక ఆఫ్టర్నూన్ 1:01 అనుకుంటా అండి, ఇట్లా అందరం పిల్లలు మేము బాడకొట్టం అందరం అలా కూర్చున్నాము. జస్ట్గా కూర్చొని అలా రిలాక్స్ అయ్యి మాట్లాడుకుంటున్నారు. ఒక చిన్న క్లిప్ అయితే తీసాను నేనైతే ఇక్కడ, ఇది మా ఇంటి ముంగట. సరే పిల్లలంతా ఎంతమంది ఉన్నారో గ్యాంగ్ గ్యాంగే ఉంటుందండి. ఒక్కొక్క ఇంట్లో 2 ఉన్నారు, మా ఇంట్లో 5 ఉన్నారు, ఒక్కొక్కరి ఇంట్లో 2 కంపల్సరీగా 3 అయితే ఉన్నారు. అందరు దగ్గర దగ్గర ఇండ్లు కావడం వల్ల, అందరు ఒకటే ఏజ్లో పిల్లలు ఉండడం వల్ల మా గల్లీ అయితే కలకలలాడిపోతుంది పిల్లల అల్లరికి. అయితే ఇక చూసారా నిట్ట మధ్యాహ్నం అందరం తినేసి అలా ప్రశాంతంగా కూర్చున్నాము, కానీ ఎండ మాత్రం విపరీతంగా కొడుతుంది, ఫుల్ దంచేస్తుంది ఎండనైతే. ఇక చూసారు కదా మా వాడకొట్టాలు వీళ్ళందరూ ఇంటి పక్క పంటి వాళ్ళు. ఈవినింగ్ అయిపోయాక 6 అనుకుంటా అండి, 6 ఏమో స్టార్ట్ చేశాను. కడప ముగ్గు వేయడం అయితే నానా తంటాలు పడ్డానండి ముగ్గు వేయనికైతే. కడపలకు ముగ్గులు వేసే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా మనకు ఎంత లేదు, టాలెంట్ జస్ట్ ఏదో అట్లా చిన్న చిన్నగా టాలెంట్ అయితే ఉంది. అది ఉపయోగించాను కానీ ఒక అంత పర్ఫెక్ట్గా అయితే రాదు పెయింటింగ్ వేయడంలో, జస్ట్ ఏదో నాకు వచ్చింది నేనేసాను సింపుల్గా. చాలా రోజులు అయిపోయింది, మళ్ళీ బ్రష్లు లేవండి ఇందులో వెయ్యనీకి, అస్సలు బ్రష్లు అయితే లేస్తా లేవు, తేలేదు బ్రష్లు తేలేదు. ఆ ఒక్క బ్రష్ ఎవరిదో అడుక్కు వచ్చింది అత్తమ్మ, కానీ ఆ ఒక్క బ్రష్ చాలా ఎండిపోయింది, గట్టిగా ఉంది, ఏదో అట్లా అంటే రఫ్ చేయనికే వస్తుంది కానీ ఇట్లా మెత్తగా స్మూత్గా అయితే లేదు బ్రష్ అయితే. ఇంకా చూసారు కదా ఒక్క కడప ముగ్గు వేయనీకి 2 పట్టింది. గ్రీన్ కలర్ కొంచెం ఒత్తు, బ్రష్లు లేవు కాబట్టి ఒక మామూలుగా ఒక స్టిక్ పుల్లకు కాటన్ పెట్టి వేస్తున్నాము ఇద్దరము, కానీ వేసేటప్పుడు కొంచెం దొడ్డుగా వస్తుంది అనేసి అయితే మేము అయితే దాన్ని ఎక్కువ అవాయిడ్ చేసాము. ఎందుకో బాగాలేదు అనిపించింది, కానీ ఇక పర్లేదులే ఉండనులే ఎప్పటికీ వేసాం కదా అనేసి అన్నట్టుగా విసిపెట్టేసా లైట్గా. ఒకటే కడప వేసి విసిపెట్టేసాను నేనైతే. ఇక తర్వాత మా బావ వచ్చినాక అస్సలు బాగాలేదు వద్దు వెయ్యకు పెయింటింగ్ వేస్తులకి చెప్దాం లే అనేసి అన్నాడు అనేసి ఊకున్నాను. ట్యాంక్ మా ఆయన కూడా వేసుకుంటే వేసుకో లేకపోతే లేదని మళ్ళీ హ్యాండ్ ఇచ్చాడు నాకే. నేను వేసుకోలేదు, ఒకటే కడప వేసి ఊకున్నాను, లేకపోతే 2 ఉండి సాయంత్రం కడపలకైతే కంటిన్యూస్ చేసేదాన్ని. చూసారా ఎంత నానా తంటాలు పడ్డానో ఈ కడప ముగ్గే నీకైతే అమ్మా. పెయింటింగ్ వేసేవాళ్ళైతే 5 వేసేస్తారు, మనకేమో అలవాటు లేదు రాదు. ఈ కోన్స్ కానీ కడపల మీద డిజైన్స్ కానీ అస్సలు రావండి, ఏదో అట్లా జస్ట్ ట్రై అంతే. అది ఎప్పటికి వేయం కాబట్టి అంతే, ఎప్పటికి వేస్తానేమో అలవాటు ఉంటుంది ఎవరికైనా కడపల ముగ్గులు వేయడం అలాగా. ఇదండి ఈరోజు ఉగాది రోజు బ్లాగ్ అయితే, చిన్న బ్లాగ్ అయితే మీ అందరికైతే షేర్ చేశాను.